ఇండియన్ యోగ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి వారు కూడా సన్మానాన్ని స్వీకరించేస్తే నేను కోరుచున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్స్ అండి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఏంటంటే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఈ యోగా మార్గంలో ఉండి మనము సమాజాన్ని ఉద్ధరించడానికి ఎప్పుడైతే మనం బయలుదేరామో అది ఒక గొప్ప అవకాశం. మనకు ఇది దొరికింది. పరోపకారార్థం ఇదం శరీరం కృషితో నాస్తి దుర్భిక్షం శరీర మాధ్యం ఖలు ధర్మ సాధన కదండి. ఈ యోగా అనేది ఎలాంటిదంటే మన లోపల ఉన్న అనగారి ఉన్న శక్తుల్ని బయటికి తీసుకొస్తుందండి. ఈ శక్తులు ఒకసారి బయటికి వచ్చాయి అని అంటే మనమేంటో మనకు తెలుస్తుంది. మన అంటే మనం మన ఫీలింగ్స్ని మనం గుర్తుపట్టగలుగుతాం. అందుకని చెప్పేసి ప్రతినిత్యము ఈ యోగాను మనము విధిగా అభ్యసించాలని చెప్పేసి మరి ఇంతటి చక్కటి వాతావరణం ఉంది టెంపుల్. ఇందులో యోగా క్లాసెస్ రెగ్యులర్గా నిర్వహించినట్టయితే ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ధర్మకర్తలకి సవినయంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ కూడా రెగ్యులర్గా యోగా క్లాసెస్ ప్రారంభించాలని చెప్పేసి ముందుగా నేను వారిని అన్నాను. ఏంటంటే ఇక్కడ మరి యోగా క్లాసెస్ జరుగుతున్నాయా అని చెప్పేసి అంటే లేదండి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి సభాముఖంగా ధర్మకర్తని నేను సవినయంగా కోరుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా యోగా క్లాసెస్ ప్రారంభించాలని చెప్పేసి. ఇకపోతే నాకు ఈ అవకాశం ఇచ్చారు మరి ఇంకా సన్మాన కార్యక్రమం అని చెప్పేసి అన్నారు. దానికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. విజయాపూర్ వినోద్ వినోదే కదా. వినోద్ వాళ్ళు కలిసినప్పుడు ఒకటే చెప్పినాం, నిత్యం ఇక్కడ క్లాసెస్ నిర్వహించుకోండి. ఏదైనా పెళ్ళిలో ఆ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా బయట నిర్వహించుకోవచ్చు. ఉదయం ఏ పెళ్ళి కూడా అంత ఉదయం కూడా ఉండదు కనుక నిత్యం ఇక్కడ నిర్వహించుకునే అవకాశం ఉంది. మీరు ఉపయోగించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా నా చేయవలసిన బాధ్యత మీరే. అంటే సార్ దగ్గర ఈరోజు మార్నింగ్ వెళ్ళాము. సార్ ఫస్ట్ అదే అన్నారు, మరి మీకు అన్ని సపోర్ట్ ఉందా, అన్ని విధాలుగా మీరు స్ట్రాంగ్ ఉన్నారా అని సపోర్ట్ అని ఫస్ట్ అదే మాట్లాడిగారు. ఏ సపోర్ట్ ఉందా నా దగ్గరికి రండి, మరియు మన గుడి కూడా మనది ఫంక్షన్ హాల్లో కూడా జరుపుకోండి అని ఫస్ట్ మాట అదే అన్నారు. తర్వాత ప్రోగ్రామ్ గురించి మాట్లాడారు, అన్ని విధాలుగా అన్ని సపోర్ట్ చేస్తారని ఫస్ట్ మాట అదే అన్నారు. థ్యాంక్ యూ సార్, ఇలాంటి సపోర్ట్ ఉంది అని ఒక ధైర్యం, చాలా మనకు ధైర్యం ఉంది సార్. చాలా ఆనందదాయకమైన విషయం సార్. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆది యోగి పరమేశ్వర యోగా అకాడమీ తరఫున ప్రతి జిల్లాలో కూడా ఉచితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్, ప్రతి జిల్లాలో. సో ఇక్కడ కూడా 7 జిల్లాల దాకా ప్రతినిధులు రావడం జరిగింది. వారి వారి జిల్లా కేంద్రాల్లో కూడా ఉచితమైనటువంటి యోగా శిక్షణ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోయింది సార్. అంటే ఈ కార్యక్రమం కాదు, ఆల్రెడీ 1 మంత్ నుండి ఉచితమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు, నూట పట్టణ డివిజన్ అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని సవినయంగ సభావేదికపైకి స్వాగతిస్తున్నాను. ప్రోటోకాల్ ప్రకారం పిలిచినప్పుడు వారు బహుశా అప్పటికి రాలేదు, వారు అక్కడే కూర్చుండిపోయారు. సభావేదికపైకి నేను విచ్చేసేసి సన్మానాన్ని స్వీకరించాల్సిన నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. రే చిన్న, రే చిన్న, కొట్టు కొట్ట కొట్టు, క్లాష్ అయ్యి అడ్డంగా పెట్టువాక నిలువుగా పెట్టువాక దగ్గరికి వెళ్ళు. సత్యనారాయణ
సార్ గారు జిల్లా కార్యవర్గ సభ్యులుగా విధులు నిర్వహిస్తున్న వారిని కూడా సభా వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించేసుకుని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఇలాగే మీ ప్రోత్సాహం ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. సరైనటువంటి వేదికలైతే మేము సందేహపడుతున్నాం. మా నగరంలో ఎక్కడ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ 115వ డివిజన్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆకుల రామ్ గారిని సభా వేదికపైకి విచ్చేసేసి సన్మానాన్ని స్వీకరించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 115వ డివిజన్ కి ప్రధాన కార్యదర్శిగా ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వాస్తు నిపుణులుగా రిటైర్డ్ ఐఎఫ్సి ఇంజనీర్గా విధులు నిర్ణయించి పదవీ విరమణ పొందినటువంటి కృష్ణాది శేషు సార్ గారిని ఇతల చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరించాల్సిన సముదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. అంతమంది యోగా సాధకుల్ని యోగా గురువుని చూడటం చాలా సంతోషం ఉంది. సాధారణంగా మనం అనుకుంటుంటాము రెండు కళ్ళు సరిపోవట్లేదు, మనకి ఇష్టమైన అదృశ్యం కానీ దృశ్యం కానీ ఇష్టమైన ప్రదర్శన కానీ రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటాము. కానీ ఈరోజు ఆ అనుభూతి కంటే నేను పొందాను. ఇక్కడ ఐదుగురు సాధకులు చేస్తుంటే ఐదుగురు విభిన్నమైన సాధన చేస్తున్నారు. అందుకని ఏ దేన్ని దృష్టి పెట్టాలని నాకు అవకాశం లేకుండా నేరవేర్చడానికి ఇబ్బంది పెట్టారు. వాటిని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి యాంకర్ గారు మాట్లాడుతూ గురువులు ఉన్నారు, సాధకులు సాధన చేసేవాళ్ళు లేరు అన్నారు. కానీ ఈ మహోత్సవం జరిగిన తర్వాత నేర్చుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులు వస్తారు. టీచర్ సరిపోరని చెప్పి నేను భావిస్తున్నాను. సాధారణంగా ఇక్కడ వచ్చిన గురువులందరూ ఒక నిమిషం మాట్లాడి గురువులందరూ సాధకుని గురించి చెప్తున్నారు. కానీ దీనివల్ల బెనిఫిట్స్ ఏమయ్యో కూడా ఎవరు చెప్పలేదు. ఒక 3 సంవత్సరాల క్రితం కాలు నొప్పులు వచ్చినాయి అని చెప్పి పెరుగుతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ వయసు అయింది కదా మందులు వేసుకోవాలన్నారు. కానీ ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాను, యోగా గురువు దగ్గరికి. మీరు ఏం ప్రయత్నం చేయకండి, మందులు ఏం వేసుకోకండి, సైక్లింగ్ చేయండి, రోజు మార్నింగ్ అవసరం సైక్లింగ్ చేయండి, పడుకుని వెంటనే అన్నారు. అదే సంవత్సరం ఒక నెల చేసేది కాలేదు, 2 నెలలు చేసింది కాలేదు, 3 నెలలు చేసిన తర్వాత ఆ నొప్పి పోయింది. ఇంతవరకు నేను ఏం వచ్చింది ఆడట్లేదు, కేవలం యోగా సాధన వల్లే అవుతుందని చెప్పి తెలిసింది. ఇంకొక విషయం వచ్చింది దగ్గు వస్తుంది, ఆ దగ్గుని ఎట్లా పోగొట్టాలని చెప్పి డాక్టర్ దగ్గర వెళ్ళడం ఇష్టం లేదు, మందు వేసుకు ఇష్టం లేదు. ఒక యోగా గురువుని అడిగాను, ఏమంటే నాకు దగ్గు వస్తుంది ఏం చేయాలంటే ఏం లేదు, మీకు ఏదైతే పట్టలేదు అది విడిచిపెట్టండి, మీరు టీ తాగుతుంటారు టీ వల్ల మీకు మీకు ఇబ్బంది వస్తుంది అది విడిచిపెట్టండి అని చెప్పారు. అటువంటి సలహా ఇచ్చింది యోగా గురువు ఎక్కడ ఉన్నారో ఆయన పేరు అల్లాడ్ ప్రకాశం. మీకందరికి ఇటువంటి కార్యక్రమానికి నేను వచ్చి నేను సంతోషపడుతున్నాను, నాకు మంచి హ్యాపీడే, ఇటువంటి అవకాశం ఇచ్చిన మీకు అందరూ ధన్యవాదాలు అని చెప్పి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభూతి ఇలాంటి మాటలే కావాల్సింది, మాకు మాకు కావాల్సింది ఇదే ఇదే స్ఫూర్తి. ఇలాంటి స్ఫూర్తిని ఇలాంటి స్ఫూర్తి ప్రాంతాలు అందిస్తుంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.